హలో గైస్ వెల్కమ్ టు హసఫంగమ్మ క్వీన్ దిస్ ఇస్ వాణి ఈరోజు రెసిపీ అనుకునేరు తినేసారు ఇది రెసిపీ ఈ గోరెంటాకు గోరెంటాకుని కూడా చూపిస్తుంది ఏంటంటారా గోరెంటాకును కూడా పర్ఫెక్ట్గా మనం చేసుకుంటే విత్ ఇన్ వన్ అవర్లో మంచిగా ఎర్రగా పండేలాగా ఎలా చేసుకోవచ్చో చాలామందికి తెలుసుండదు కాబట్టి తెలియజేద్దామని వీడియో చేస్తున్నాను సో గోరెంటాకు ఆకులు మాత్రమే వేసుకోవాలి పుల్లలు అలాంటివన్నీ రిమూవ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చే వచ్చేసి రెండు నిమ్మకాయ సైజ్ అంత జ్యూస్ని తీసుకోండి ఇక్కడైతే నేను ఆల్రెడీ ఇంట్లో జ్యూస్ ఉండే కాబట్టి అలా రెండు నిమ్మకాయ సైజు సరిపోయేంత జ్యూస్ని వేసుకుంటున్నాను అండ్ అలాగే ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకున్నాను నార్మల్గా ఇంకోసారి ట్రెడిషనల్గా ఎలా చేసుకోవచ్చో కూడా చూపిస్తాను పాతకాలంలో ఎలా చేసేవాళ్ళమో ఎందుకంటే మా ఇంట్లో అప్పట్లో పెద్ద ఫ్యామిలీ కదా చాలామంది రోడ్లు వేసి దంచుకుంటూ చేసేటోళ్ళం అనమాట సో ఇప్పుడు మనం ఏంటి ఒకరు ఇద్దరు పెట్టుకుంటారు పెట్టుకుంటే అందుకనేసి ఈ క్వాంటిటీ అయితే సరిపోతుంది అనేసి మిక్సీ వాడేస్తున్నాం అనమాట సో ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇందులోకి పర్ఫెక్ట్గా మనము నిమ్మకాయ జ్యూస్ సో అండ్ అలాగే పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల ఈ కన్సిస్టెన్సీతో తో మనకేమవుతుందంటే కరెక్ట్ కరెక్ట్గా వేసుకోవడం వల్ల మనకి కన్సిస్టెన్సీ ఫామ్ అయి బాగా పండుతుందనమాట ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ అయిపోయి జోరుగా అవుతుంది లేదంటే గట్టిగా అవుతుంది అలా ఉన్నప్పుడు మనకు పెట్టుకునేటప్పుడు కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని కానీ ఆ డిజైన్ నిలబడదు అనమాట సో అందుకనేసి పర్ఫెక్ట్గా ఉండేలాగా క్వాంటిటీని అడ్జస్ట్ చేసుకోవాలి సో ఈ విధంగా మనకు పెట్టుకునే విధంగా ఉందనుకోండి ఒక గంట తర్వాత రిమూవ్ చేయండి అది రిమూవ్ చేసి చేతులు వాష్ చేసుకోకూడదు రాత్రి మనము రిమూవ్ చేసుకో అండ్ వాష్ చేయకూడదు రాత్రంతా అలానే పెట్టేసుకొని మార్నింగ్ కడుక్కున్నాం అనుకోండి బాగా ఎర్రగా వండుతుంది అసలు మనకు ఇంకా అంటారు కదా సామెత మంచిగా ఎర్రగా పండిందంటే మంచి మొగుడు వస్తాడని సో అలా అనిపించుకోవాలంటే మాత్రం తప్పకుండా ఈ పద్ధతిని ఫాలో అవ్వండి అండ్ గోరెంటాకు వల్ల బెనిఫిట్స్ ఏంటి అని అంటే మంచిగా బెనిఫిట్స్ ఉన్నాయి పూర్వకాలం నుండి కూడా ఎస్పెషల్లీ అమ్మాయిలకు ఎందుకు అనంటే రెగ్యులర్గా మనకు చాలా ఈ మెస్ట్రాల్ సైకిల్స్ ఇలా వచ్చినప్పుడు ఒళ్ళు వేడి అవుతూ ఉంటుంది అండ్ ఈవెన్తో నార్మల్గా కూడా మనకు బాడీ హీట్ ఎక్కువగా ఉంటుంది సో ఈ బాడీ టెంపరేచర్ని నార్మలైజ్ స్టెబిలైజ్ కనేసి గురెంటకు పెట్టుకోమంటూ ఉంటారు అండ్ ఈవెన్ పట్టీలను కూడా పెట్టుకోమంటుంటారు కదా సో వెండి వస్తువులని కూడా మనం వెండి రాగి ఇలా పెట్టుకుంటే ఒంటి మీద సో అవేడిని మొత్తం అబ్జర్బ్ చేసుకునే కెపాసిటీ దానిలోకి ఉంది కాబట్టి అలా పెట్టుకోమని అంటూ ఉంటారనమాట సో అందుకనేసి మనం కూడా ట్రెడిషనల్గా ఫాలో అవుతూ ఉండాలి కొన్ని దాంట్లో సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి సో సైంటిఫిక్ రీజన్స్ ఉన్న వాటిని మాత్రం తప్పకుండా ఫాలో అవుతూ ఉంటాను నేనైతే సో ఇలా ఇంటికి వచ్చినప్పుడు అంతా గొరెంటకుని నేను పెట్టుకుంటూ ఉంటానండి సో చూడండి నేనైతే నాకు ఎప్పటి నుండో నచ్చిన డిజైన్నే పెట్టుకుంటూ ఉంటాను ఎప్పుడు కూడా అండ్ ఇంకొకటి చేతికి అంటకుండా ఇలా అగరబత్తి పుల్లతో ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ పెట్టుకుంటాను డిజైన్ కూడా సో మీకు కూడా ఇలా పర్ఫెక్ట్గా మంచిగా రావాలి డిజైన్ అని అంటే మాత్రం ఒకసారి అగర్బత్తి పుల్లతో ట్రై చేయండి ఎందుకంటే మనం రెండు చేతులకి పెట్టుకుంటాం కాబట్టి డిజైన్ మొత్తం అంతా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది కోన్స్ కన్నా కూడా నాకు గొరెంట కంటేనే ఎక్కువగా ఇష్టం కోన్స్ ఎస్పెషల్లీ మ్యారేజెస్లో పెట్టుకుంటూ ఉంటాను సో అప్పుడైతే డిజైన్స్ కావాలి కదా ఇప్పుడైతే నార్మల్గా ఇలా గొరెంటకే వాడుతూ ఉంటాను సో నేనైతే ఇలా పెట్టుకున్నాను మార్నింగ్ అంతే ఎర్రగా పండింది చూడండి మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ